ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భారీ స్థాయిలో డ్రోన్లు క్షిపణులతో భీకర దాడులు చేసింది. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ వ్యాప్తంగా 120 క్షిపణులు 90 డ్రోన్లతో రష్యా బలగాలు భీకర దాడులు చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలపై రష్యన్ బలగాలు దాడులు జరిపినట్లు చెప్పారు. రష్యన్ బలగాలు జరిపిన దాడుల్లో వివిధ రకాల డ్రోన్లు, ఇరాన్ తయారు చేసిన షాహద్లతో పాటు క్రూయిజ్ బాలిస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని వెల్లడించారు. వీటిల్లో మొత్తం 140 డ్రోన్లు క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా కూల్చేసినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఈ దాడుల్లో పలువురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో విద్యుత్ కేంద్రాలు కూడా కొంతమేర ధ్వంసమైనట్లు వివరించారు. ఏడాది ఆగస్టు తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదే అని జెలెన్స్కీ వెల్లడించారు.